Hi guys, this is Pavan. Today's my topic is classification of memories. Microprocessor lo kachitanga oka RAM, oka ROM anedi untundi. Primary memory anedi rendu rakaluga divide ayindi. Modatidi RAM, adi volatile anamata. Ante current pogane manam ichina data ni save cheyakunte aa data anta clear avutundi. ఇది రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. కానీ RAM అంటే నాన్ వోల్టైల్ డివైస్ అన్నమాట. ఇది రీడ్ ఓన్లీ రీడ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే ఏదన్నా సేవ్ చేసింటాం కదా, దాన్ని రీడ్ చేయడానికి దీన్ని వాడతారు. ఇది ఫిక్స్డ్ అన్నమాట. RAM అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, ROM అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. RAM అనేది రెండు రకాలుగా డివైడ్ అయింది, స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ ర్యామ్ అనేది కంటెంట్స్ని వోల్టేజ్లో స్టోర్ చేస్తుంది, అందుకే అది ఫిక్స్డ్గా ఉంటుంది. పవర్ ఆఫ్ అవ్వగానే ఆ డేటా అంతా క్లియర్ అయిపోతుంది. దీనికి పెద్ద స్టోరేజ్ అవసరం. ఇది హై స్పీడ్లో పనిచేస్తుంది ఎందుకంటే ఫిక్స్డ్ కాబట్టి. యూజ్డ్ ఇన్ క్యాచ్ మెమరీ, ఇది దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేది కాంప్లెక్స్గా ఉంటుంది. నెక్స్ట్ది డైనమిక్ ర్యామ్. డైనమిక్ ర్యామ్ అనేది కంటెంట్ స్టోర్డ్ యాజ్ ఛార్జ్ ఇన్ కెపాసిటర్స్, అంటే ఇది ఛార్జ్ రూపంలో కెపాసిటర్లో స్టోర్ చేస్తుంది. స్పీడ్ తక్కువ కానీ ఇది ఎక్కువసేపు ఉంటుంది. మన డేటా అనేది ఎక్కువసేపు ఉంటుంది, స్పీడ్ తక్కువే. కానీ దీనికి రిఫ్రెషింగ్ అనేది చేస్తూ ఉండాలి, ఎందుకంటే కెపాసిటర్స్లో లీకేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఇందులో రిఫ్రెషింగ్ అనేది అవసరం. నెక్స్ట్ ROM. ROM అనేది 5 టైప్స్గా ఉన్నాయి. ఓటీపీ ROM, మాస్క్ పి ROM, ఈపీ ROM, ఈఈపీ ROM, ఫ్లాష్ మెమరీ ROM. ఓటీపీ ROM అంటే వన్ టైమ్ ప్రోగ్రామబుల్ ROM, అంటే ఒక డిస్క్లో డేటా స్టోర్ చేశారు, అది ఒకసారి మాత్రమే చేంజ్ చేయగలము కానీ మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయలేము, అందుకే ఓటీపీ ROM అంటారు దీన్ని. ఈపీ ROM, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ ర్యామ్. ఇందులో డేటా అనేది మనం ఈవీ రేస్ వల్ల ఎరేజ్ చేయగలము. సో డేటాని కొత్త డేటాని రీప్లేస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓటీపీ ROM కంటే చాలా బెటర్. నెక్స్ట్ మాస్క్ ROM, మాస్క్ పి ROM. ఇట్ ఈస్ అంటే ఇందులో నువ్వు స్పెసిఫై అంటే కస్టమర్ స్పెసిఫై చేసిన మెమొరీని ఇది తయారు చేసి కంపెనీ వాళ్ళు ఇస్తారు, అందుకే దీన్ని మాస్క్ పి ROM అంటారు. ఈఈపీ ROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ ROM. యూవీ రేస్ వాడాలి అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకొని మనం ROMలో ఉన్న డేటాని క్లియర్ చేయొచ్చు, అందుకే ఆ వోల్టేజ్ తీసుకొని ఆ డేటాని క్లియర్ చేయడానికి వాడతాము. నెక్స్ట్ ఫ్లాష్ మెమొరీ ర్యామ్. ఇందులో ట్రాన్సిస్టర్ని వాడతాము. ఒక ట్రాన్సిస్టర్ అనేది సింగిల్ మెమరీ సెల్గా యాక్ట్ చేస్తుంది. ఈ ఇందులో లార్జ్ ఏరియా అనేది అంటే ఇప్పుడు మనం డిలీట్ చేసే కంటెంట్ అంతా ట్రాన్సిస్టర్స్ కదా, ఆ ట్రాన్సిస్టర్లో ఉన్న డేటాని మొత్తం ఒక ఫ్లాష్ లైట్ ముందుకి తీసుకొని వెళ్తాయి. ఆ ఫ్లాష్ లైట్ పడగానే ఆ డేటా అంతా క్లియర్ అయిపోతుంది. సో కొత్త డేటాని స్టోర్ చేసుకోనికి వీలుంటుంది. దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెమరీస్. థ్యాంక్ యూ.